వలసలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక నేతలు పార్టీని వీడుతుండడం బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపిక తర్వాత పరిస్థితులను దారికి తెచ్చుకోవాలని భావించిన గులాబీ పార్టీకి కొందరు నేతల తీరు తలనొప్పిగా మారింది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డవారు పార్టీకి గుడ్ బై చెబుతుండడంతో ప్రత్యామ్నాయ నేతలపై ఫోకస్ పెడుతోంది అధికార పార్టీ. తెలంగాణలో అధికార పార్టీ నుంచి ఇటీవలి కాలంలో వలసలు పెరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 115 మంది అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించారు సీఎం కేసీఆర్. అభ్యర్థులు మారిన చోట టికెట్ దక్కని వారు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా గులాబీ పార్టీలో అసంతృప్తితోనే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు పలుమార్లు కీలక చర్చలు జరిపి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో వారంతా కాస్త మెత్తబడ్డట్లు కనిపించినా ఎన్నికల్లో పోటీ చేసేందుకే రెడీ అన్న సంకేతాలిస్తూ వచ్చారు. ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న తరుణంలో పలువురు ఆశావహులు కారు దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత దాదాపు నెల రోజులు పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆపరేషన్ ఆకర్ష్ తో గులాబీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన తనయుడికి మెదక్ స్థానం ఇవ్వలేదన్న కారణంతో గులాబీ పార్టీని వీడి హస్తంగూటికి చేరుకున్నారు. అటు తన కొడుకు రాజేష్ రెడ్డికి నాగర్ కర్నూల్ టికెట్ దక్కలేదన్న కారణంతో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా అదే జిల్లాకు చెందిన మరో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ పెద్దలతో పలుమార్లు చర్చించినా సఫలం కాకపోవడంతో కాంగ్రెస్ హామీతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు నారాయణ రెడ్డి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధం కాగా రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ బుయ్యాని మనోహర్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కూడా కారు దిగి వచ్చే ఎన్నికల్లో గద్వాల చెన్నూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెడుతుండడంతో బీఆర్ఎస్ కూడా అప్రమత్తమవుతోంది. మరోవైపు అధినేతతో సంప్రదింపులు జరిపే అవకాశం లేకపోవడం, పార్టీ అధిష్టానం నుంచి పూర్తి స్థాయిలో భరోసా దక్కకపోవడంతోనే వలసలు ఆగడం లేదన్న చర్చ నడుస్తోంది. అయితే కారు దిగిపోతున్న నేతలకు ప్రత్యామ్నాయంగా విపక్ష నేతలను తమ పార్టీలో చేర్చుకునేలా పావులు కదుపుతోంది బీఆర్ఎస్.